everyone, this is John. I warmly welcome you to my YouTube channel, John's English Academy. Today, we are going to learn an important topic from English grammar, connection of sentences, which is useful for all competitive examinations and spoken English. ఈ రోజు క్లాస్ లో మనం కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం అండి. ఇందులో నుంచి కొన్ని బిట్స్ ని రోజు మీకు నేర్పిస్తాను. క్లాస్ చివరన వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ని మరియు స్పెల్లింగ్స్ ని నేర్పిస్తాను. అంటే ఈ రోజు మనం కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి కొన్ని బిట్స్ ని నేర్చుకుందాం. ఫస్ట్ వన్, వాట్స్ ద టైమ్ ఇన్ యువర్ వాచ్. ఈ వాక్యంలో ఒక చిన్న తప్పు ఉందండి, దాన్ని మీరు సెర్చ్ చేయాలి. వాట్స్ ద టైమ్ ఇన్ యువర్ వాచ్. पदम बदल अने प्रिपोजिशन प्रिपोजिशन सो राइट आंसर इज व्हाट्स द टाइम बाय योर वॉच. नेक्स्ट वन, आई गो टू स्कूल बाय वॉक. बाय वॉक अने शास्त्रवेत्ता कनुक्कुन्नाडो इप्पटिदाका बाय वॉक अने इंग्लिश लो लेदु. बाय वॉक की बदल ऑन फुट अंडी. I go to school on foot, not by walk. By walk అనేది లేదండి, నడుచుకుంటూ వెళ్ళడాన్ని on foot అంటారు. I am in leave for 2 days. ఇన్ అనేటటువంటి ప్రిపోజిషన్ కాదండి, తెలుగులో సెలవులో ఉన్నాను అంటాం కానీ ఇంగ్లీష్ లో ఏం అనకూడదు, ఆన్ లీవ్ అని వాడాలండి. సో రైట్ ఆన్సర్ ఇస్ ఐ ఆమ్ ఆన్ లీవ్ ఫర్ 2 డేస్. నెక్స్ట్ వన్, హి ఇస్ జూనియర్ సీనియర్ దాన్ రవి. హి ఇస్ జూనియర్ ఆర్ సీనియర్ దాన్ రవి. చూడండి, రవి కంటే అతను జూనియర్ లేదా సీనియర్ అని చెప్పడం. కాకపోతే ఇక్కడ జూనియర్ లేదా సీనియర్ అనేటటువంటి పదాల తర్వాత దాన్ రావుతండి, మనం వాడాల్సింది ఇటువంటి. వి షుడ్ సే హి ఇస్ జూనియర్ ఆర్ సీనియర్ టు రవి. నెక్స్ట్ ద ఫిఫ్త్ వన్, ద బాంబ్ ఎక్స్ప్లోడెడ్ ఇన్ గోకుల్చాండ్ హెడ్ కోటి. ఎప్పుడైనా ఒక రెండు ప్రదేశాలు ఒకే వాక్యంలో ఇచ్చినప్పుడు మనం ఆ రెండు ప్రదేశాల్లో చిన్న ప్రదేశం ముందు ఇటు వాడాలండి, పెద్ద ప్రదేశం ముందు ఇన్ వాడాలండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గోకుల్ చాట్ అనేది స్మాల్ ప్లేస్ అండి, కంపేర్ టు కోటి. ఓకే, కోటి పెద్ద ప్రదేశం, గోకుల్ చాట్ అనేది చిన్న ప్రదేశం. సో ఇక్కడ మనం చిన్న ప్రదేశం ముందు వాడాల్సింది హెట్ అండి, హెట్ గోకుల్ చాట్. కోటి పెద్ద ప్రదేశం కాబట్టి ఇన్ కోటి వాడాలి. ఉదాహరణకు ఒకవేళ ఇదే బిట్ మీద బాంబ్ ఎక్స్ప్లోడెడ్ డాష్ కోటి డాష్ హైదరాబాద్ ఇచ్చుంటే అప్పుడు కోటి హైదరాబాద్ కంటే చిన్నది కాబట్టి హెడ్ కోటి ఇన్ హైదరాబాద్ అని వాడాల్సి ఉంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ వన్ చూద్దాం. డియర్ స్టూడెంట్స్, లెట్స్ డిస్కస్ అబౌట్ ద టాపిక్. ఇందులో ఏమైనా మిస్టేక్ ఉందా చూద్దాం. ఇటువంటి ప్రతి క్లాస్ రూమ్ లో మీరు ఎప్పుడు వింటూ ఉంటారు, స్టూడెంట్స్ లెట్ అస్ డిస్కస్ అబౌట్ దిస్ వన్, లెట్ అస్ డిస్కస్ అబౌట్ దట్ వన్ అని చెప్తూ ఉంటారు. కానీ ఇంగ్లీష్ లో డిస్కస్ తర్వాత అబౌట్ రాదండి. యూ షుడ్ జస్ట్ సే డిస్కస్ ద టాపిక్, లెట్ అస్ డిస్కస్ గ్రామర్, అంతేగాని డిస్కస్ అబౌట్ అన్నది వీలు లేదండి. నెక్స్ట్, ప్లీజ్ గెట్ ఇన్ ద బస్ ట్రైన్ ఆర్ ఏరోప్లేన్. దీని అర్థం బస్ లోకి లేదా ట్రైన్ లోకి ఏరోప్లేన్ కి రండి అని చెప్పడం. ఇక్కడ ఎయిత్ వన్ కూడా అబ్జర్వ్ చేయండి, ప్లీజ్ గెట్ ఆన్ ద కార్ ఆర్ ట్యాక్సీ, అంటే ట్యాక్సీలోకి లేదా కార్ లోకి రమ్మని చెప్పడం. సో చిన్న మిస్టేక్ ఉందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మన ఆన్సర్స్ ని గెస్ట్ చేయొచ్చు. ఏ వెహికల్ లో అయితే, ఏ వాహనంలో అయితే మనం నిలబడగలము నడవగలము దానిలోనికి రమ్మని చెప్పడానికి దానిలోనికి వెళ్ళడాన్ని గెట్ ఆన్ అంటారండి, గెట్ ఇన్ అనం. ఇందులో అయితే మనం నిలబడగలము నడవగలము దానికి మనం వాడాల్సింది గెట్ ఆన్ అండి, గెట్ ఇన్ కాదు. ఏ వాహనంలో అయితే, ఏ వెహికల్ లో అయితే మనం కూర్చోగలము నడవలేము నిలబడలేము కేవలం కూర్చోగలము దానికి మనం వాడాల్సింది గెట్ ఇన్ అండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ప్లీజ్ గెట్ ఇన్ ద బస్ ట్రైన్ ఆర్ ఏరోప్లేన్ అన్నప్పుడు మనం బస్ లో గానీ ట్రైన్ లో గానీ ఏరోప్లేన్ లో గానీ నిలబడగలము నడవగలము. సో ఇక్కడ మనం వాడాల్సింది గెట్ ఇన్ కాదండి, గెట్ ఆన్ ద బస్ ట్రైన్ ఆర్ ఏరోప్లేన్ అని చెప్పాలి. మరి ఎయిత్ వన్ అబ్జర్వ్ చేయండి, ప్లీజ్ గెట్ ఆన్ ద కార్ ఆర్ ట్యాక్సీ అన్నారు. ఇక్కడ కార్ లో లేదా ట్యాక్సీలో మనం నిలబడలేము నడవలేము అండి, కేవలం కూర్చోగలము. సో ఇక్కడ దానిలోనికి వెళ్ళడాన్ని గెట్ ఆన్ అన్నారండి, గెట్ ఇన్ ద కార్ ఆ ట్యాక్సీ అన్నారు. ఒకవేళ దీంట్లోంచి బయటికి వెళ్ళండి అని చెప్పడానికి మనం వాడే ఒక పదం గెట్ ఆఫ్ అంటారండి. ప్లీజ్ గెట్ ఆఫ్ ద బస్, గెట్ ఆఫ్ ద ట్రైన్, గెట్ ఆఫ్ ద ఏరోప్లేన్ అంటే బయటకు వెళ్ళమని చెప్పడం. అదే ఒకవేళ చిన్న వెహికల్స్ కార్ లేదా ట్యాక్సీ ఎక్కడైతే మనం కేవలం కూర్చోగలమో దాని నుంచి బయటకు వెళ్ళమని చెప్పడానికి గెట్ అవుట్ ఆఫ్ అంటారు. గెట్ అవుట్ ఆఫ్ ద కార్, గెట్ అవుట్ ఆఫ్ ద ట్యాక్సీ అని చెప్పాలండి.
నెక్స్ట్ నైన్త్ వన్ అబ్జర్వ్ చేద్దాం. సీత ఈజ్ మ్యారీడ్ విత్ రామ. తెలుగులో కనుక అబ్జర్వ్ చేస్తే సీతకు సీత పెళ్లి రాముడితో జరిగిందని చెప్తాం. తో అనగానే మన వాస్తవానికి విత్ వాడాలని అనుకుంటాం, కానీ ఇక్కడ విత్ కాదండి, మ్యారీడ్ అనే పదం తర్వాత రావాల్సింది టు అని గుర్తుపెట్టుకోండి. యు షుడ్ సే మ్యారీడ్ టు రామ. ఒకవేళ ఎంగేజ్డ్ వచ్చినా గానీ ఎంగేజ్డ్ టు రామ అని చెప్పాలండి. సార్ ఎక్కడో నేను విత్ చూసినట్టు సార్ ఎక్కడ అని అంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యారీడ్ తర్వాత టూ వస్తుంది, వెడ్డెడ్ తర్వాత విత్ వస్తుంది. ఒకవేళ మీరు వెడ్డెడ్ అనే పదాన్ని వాడితే అప్పుడు మీరు విత్ వాడుతారు, కానీ మ్యారీడ్ అనే పదం వస్తే మాత్రం మీరు వాడాల్సింది టూ అని గుర్తుపెట్టుకోండి. డోంట్ బి జెలస్ ఆన్ అదర్స్. కరోనా కంటే భయంకరమైన వ్యాధి జెలసీ ఫీలింగ్. ఇతరుల పైన మనకు ఈర్ష ఉండకూడదు. మీద అనగానే మనం ఆన్ అని అనుకుంటామండి, కానీ జెలస్ తర్వాత రావాల్సినటువంటి ప్రిపోజిషన్ ఆఫ్ అండి. డోంట్ బి జెలస్ ఆఫ్ అదర్స్ అనాలి తప్ప ఆన్ అదర్స్ అనడానికి వీలేదు. ఇవి కొన్ని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అండి. రాబోయే క్లాసెస్ లో ఇంకొన్ని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్పిస్తాను. ఇప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ని మరియు కొన్ని స్పెల్లింగ్స్ ని చెక్ చేద్దాం. ఓకేనండి, ఈరోజు మనం వొకాబులరీలో కొన్ని ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ ని, దీని తర్వాత కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ని చూద్దాం. జనరల్ గా అసలు వొకాబులరీ అంటే వొకాబులరీలో మీకు సినానిమ్స్ ని, యాంటోనిమ్స్ ని, స్పెల్లింగ్స్ ని, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ని, హోమోఫోన్స్, హోమోనిమ్స్ ని అడగడం జరుగుతుందండి. ఈ రోజు మనం వొకాబులరీలో భాగంగా కొన్ని స్పెల్లింగ్స్ ని, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ని నేర్చుకుందాం. నేను ఒక ఫైవ్ స్పెల్లింగ్స్ చేస్తే రాశానండి, ఇందులో ఒకటి కరెక్ట్ స్పెల్లింగ్ ఉంది, ఇంకొకటి రాంగ్ ఉంది. లెట్ అస్ గెస్ ఏది కరెక్ట్ గెస్ చేద్దాం. ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో వచ్చినటువంటి స్పెల్లింగ్స్ అండి. ఫస్ట్ ది OCCASION అకేషన్, OCASSION అకేషన్, ఈ రెండింటిలో ఏది కరెక్ట్? OCCASION ఇస్ కరెక్ట్ అండి. రెండు సీలు ఒకే వస్తుంది, ఇది రాంగ్ స్పెల్లింగ్. అబ్జర్వ్ ద సెకండ్ వన్, అకామిడేషన్, ACCOMODATION, ACCOMMODATION, ఇందులో ఏది కరెక్ట్ సార్? రాంగ్ అండి. అకామిడేషన్ స్పెల్లింగ్ లో రెండు సీలు రెండు ఎంలు వస్తాయండి. సాధారణంగా ఎగ్జామినేషన్ ఒక సీ లేదా ఒక ఎం ని తీసేసిస్తాడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అకామిడేషన్ నివాస స్థలం. సిగరెట్, సిగరెట్, సిగరెట్ అనేది మంచిది కాదు, కానీ స్పెల్లింగ్స్ మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. సిగరెట్ అనేది సిగార్ అనేటటువంటి పదం నుంచి వచ్చిందండి. జనరల్ గా చూడండి, జనాలు ఏం చేస్తారంటే సిగరెట్ అంటే రేట్ ఉంది కదా అనుకుంటారండి, కానీ సిగరెట్ స్పెల్లింగ్ ఇది కరెక్ట్ కాదండి. సిగరెట్ స్పెల్లింగ్ అది కరెక్ట్ అండి. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? సిగరెట్ స్పెల్లింగ్ అనేది సిగార్ అనేటటువంటి పదం నుంచి వచ్చిందండి. సో సిగార్ అనేది చాలా ఈజీ స్పెల్లింగ్. ఈ సిగరెట్ తాగే వాళ్ళకు ఒక వింత అలవాటు ఉంటుందండి. వాళ్ళు సిగరెట్ తాగక ముందు ఒక టీ తాగుతారండి, సిగరెట్ తాగిన తర్వాత ఒక టీ తాగుతారండి. వాళ్ళు రెండు టీలు తాగే అలవాటు ఉంటుంది. సో ఇక్కడ సిగరెట్ అనే స్పెల్లింగ్ లో రెండు టీలు ఉంటాయండి, ఒకటి సిగరెట్ తాగక ముందుకు, ఒక సిగరెట్ తాగిన తర్వాత. సో సిగార్ అనే పదం నుంచి సిగరెట్ వచ్చిందండి, డబల్ టీ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మూవేబుల్, ఇందులో ఏది కరెక్ట్ స్పెల్లింగ్ కావచ్చో గెస్ చేయండి. జనరల్ మీ మైండ్ లో వచ్చేది సార్ మూవ్ స్పెల్లింగ్ మూవ్, ఏబుల్ స్పెల్లింగ్ ABLE. సో ఇది కరెక్ట్ స్పెల్లింగ్ కావచ్చు సార్, కానీ ఇది కరెక్ట్ స్పెల్లింగ్ కాదండి. మూవేబుల్ లో ఈ ఉండదండి, దిస్ ఇస్ ద రైట్ స్పెల్లింగ్. MOVABL కదలించదగ్గదని మూవేబుల్ అంటారండి. నెక్స్ట్ నోటీసబుల్, నోటీసబుల్, ఈ సిద్ధాంతాన్ని ఇందులోకి ప్రతిక్షేపించి చూస్తా సార్ నేను అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మూవేబుల్ లో ఈ లేదు, ఇది ఇక్కడ లేదు కాబట్టి ఇదే కరెక్ట్ స్పెల్లింగ్ కావచ్చు అని అనిపిస్తుంది. నోటీసబుల్ లో కూడా అదే అబ్జర్వ్ చేద్దాము, అదే నియమాన్ని ప్రతిక్షేపించి చూద్దాము. అంటే చూడండి, నోటీస్ స్పెల్లింగ్ ఇది, ఏబుల్ స్పెల్లింగ్ ఇది. సో నోటీసబుల్ ఇందులో మన కరెక్ట్ స్పెల్లింగ్ ఇదా ఇదా అని అబ్జర్వ్ చేస్తే నోటీసబుల్ స్పెల్లింగ్ ఇది కరెక్ట్ అండి, ఇది రాంగ్ అండి. ఇది కొన్ని ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ అండి. ఓకే అండి, వొకాబులరీ లో భాగంగా మనం కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నేర్చుకుందాం. నేను ఒక మూడు పదాలను ఇక్కడ రాశానండి, ఇందులో కామన్ గా మీకు ఒక చిన్న భాగం కనబడుతుండొచ్చు, అదే MIS అనేటటువంటి ఈ భాగం, మిస్ అండ్ ఇస్ట్ అనేటటువంటి ఈ భాగం.
చూడండి, గ్రీకు భాషలో మిస్ లేదా మిస్ అంటే హేట్రెడ్ అన్నారు, అయిష్టత అన్నారు. ఇష్ట అంటే వ్యక్తి. సో ఫస్ట్ పదం మిసోజనిస్ట్. మిసోజనిస్ట్ అంటే వన్ హూ హేట్స్ విమెన్. దీని ఉమెన్ అన్నారండి, విమెన్ అని పలకాలి, ఉమెన్ కి బహువచనం. సో మిసోజనిస్ట్ అంటే వన్ హూ హేట్స్ విమెన్, ఆడవాళ్ళంటే ఇష్టపడేటటువంటి వ్యక్తిని మిసోజనిస్ట్ అంటారండి. దీన్ని జైనిస్ట్ అని పలుకోద్దండి, జనిస్ట్ అని పలకాలి. మిసోజనిస్ట్ వన్ హూ హేట్స్ విమెన్. రెండవది మిసాంథ్రోపిస్ట్. మిసాంథ్రోపిస్ట్ అంటే వన్ హూ హేట్స్ హ్యూమన్ కైండ్, వన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్, వన్ హూ హేట్స్ హ్యూమన్ రేస్. మానవ జాతి అంటేనే అయిష్టత చూపేటటువంటి వ్యక్తిని మిసాంథ్రోపిస్ట్ అంటారండి. చివరిది మిసోగమిస్ట్. మనకు తెలుసండి మిసో లేదా మిస్ అంటే అయిష్టత, ఇస్ట్ అంటే వ్యక్తి. మిసోగమిస్ట్ అంటే ఎవరు సారనంటే వన్ హూ హేట్స్ మ్యారేజెస్. వన్ హూ హేట్స్ మ్యారేజ్ ఇస్ కాల్డ్ మిసోగమిస్ట్, అంటే ఈయన ఒక పెళ్ళంటేనే ఇష్టం ఉండదు. సో ఇవి కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండి. వొకాబులరీలో భాగంగా మనం ఇంకొన్ని స్పెల్లింగ్స్ ని, సినానిమ్స్ ని, యాంటోనిమ్స్ ని, హోమోఫోన్స్ ని, హోమోనిమ్స్ ని మరియు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ని రాబోయేటటువంటి క్లాసెస్ లో నేర్చుకుందాం. That's it for today guys. I hope you have enjoyed the class. If you have liked it, like it, share it and subscribe our YouTube channel Jhans English Academy. For more elaborated classes, please download our app Jhans English Academy from the Play Store. Thank you very much. See all of you.